అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ బస్టాండ్ వద్ద కాపు ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, స్వర్గీయ వంగవీటి మోహనరంగ 75వ జయంతి వేడుకలు ఐనాల పవన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగ అభిమానులు మాట్లాడుతూ, స్వర్గీయ వంగవీటి మోహన రంగ బడుగు బలహీన వర్గాలకు, కాపులకు అండగా నిలిచిన ఉద్యమ నేతని తెలిపారు. కాపులంతా ఏకతాటిగా నిలబడి వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనాలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా మహిళా విభాగం ఆర్గనైజర్ సెక్రటరీ దొండా కుసుమ, పరి సురేష్, గొర్లి శేఖర్, సురభి హరీష్, బుద్రెడ్డి వెంకట్, యండ్లం శెట్టి చిరంజీవి, గల్లా వినోద్, చంద్రక మోహన్ కృష్ణ, కరణం గౌరీష్, పలక నాగు, మజ్జి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జయంతి వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా పవన్, తర్వాత అనకాపల్లి వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులతో మజ్జి పంపిణీ జరగబడుతుంది. అలాగే ఇక్కడ యూత్ కాకుండా పెద్దలు అందరి సాయి సహకారంతో ఇదే సంవత్సరంలోని డిసెంబర్ 27వ తారీఖుని వంగవీటి మోహన్ రంగారి గారికి వడ్డాన్ని జరగబోతుంది. ఆ వడ్డాన్ని సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారికి విగ్రహం కూడా పెట్టుకుంటున్నాం. అందరూ కూడా ఈరోజు సాయంత్రం కూర్చొని మాట్లాడుకొని ఆ రోజు ఎలా పెట్టాలి, ఎంత ఎత్తు హైట్ కూడా అన్నీ మాట్లాడుకొని ఆ విగ్రహం కూడా ఓపెనింగ్ కూడా ఎన్ని మందిని పిలవాలి, ఆ ర్యాలీ గురించి అన్నింటి కూడా మాట్లాడుకొని మేము ఒక కార్యక్రమం చేపడతాం. సీఎం కాకపోయినా పిఎం కాకపోయినా ఇంటి వీధి వీధి వాడవాడ విగ్రహాలు కట్టాలనే నిదానంతో కాపు సంక్షేమ సంఘాలు అందరూ కాబట్టి కాపులు ఈ ఒక అన్ని ముఖ్యం ఒక గర్వపడ్డ పిఎం కాకపోయినా పిఎం కాకపోయినా గర్వించదగ్గ హీరోగా తయారున్నారని ఆ బాబులందరికీ ఆయనే స్ఫూర్తి, ఆయనే ధైర్యం. ఇప్పుడు ఆయనకి మేము జయంతి సందర్భంగా మధ్యపడతాము. వంగవీటి మోహన్ రంగ గారి 75వ జయంతి సందర్భంగా అనకాపల్లి వంగవీటి మోహన్ రంగ గారి యూత్ ఆధ్వర్యంలో అనకాపల్లి ఫోర్వర్డ్ జంక్షన్లో మధ్యగా జరిగింది. అలాగే వంగవీటి రంగయ్య గారు ఒక కాపు వర్గానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ గర్వకారణం ఏ వ్యక్తికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వాడవాడల పల్లె పల్లెల రంగా గారి విగ్రహాలు వెలిసాయి. కావున వంగవీటి రంగా గారికి ఆయన 75వ జయంతి సందర్భంగా మా గన్నవాళ్ళు అర్పించాము. వంగవీటి రంగా గారు అనే వ్యక్తి ఒక పాపులేటర్ కాకుండా మిగతా అన్ని కులాలకి సమాయం న్యాయం చేయగలరని అతని అందరూ గుడికెట్టుకున్నారు గుంటల్లో. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోకుండా తన జయంతి వేడుకల్ని ఘనంగా చేయాలని మేము ఎప్పుడూ అనుకుంటున్నాం. ఇలా తన లేకపోయినా తనని మేము గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు ఆదరిస్తూనే ఉంటాం. జై వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన మన కాపు జాతికి అలాగే బరువు బలమైన వర్గాల ప్రజలకి ఒక ఆశ చూస్తే విజయవాడకి ఆయన్ని అక్కడ ప్రజలందరూ కూడా ఒక దైవంగా ఒక ప్రజల్లో ఒక ఎవరు అందుకోలేని ఎత్తు స్థాయిలో ఉండి ఆయన్ని ఆ దేవుని భావించే
ఆయన ఒక రేంజ్ పెట్టారు ఆ విజయవాడ వాళ్ళు. అలాగే కాపు జాతికి ఆయన మనకు ఒక ఆదర్శం. అలాగే ఆయన మొక్క ఆయన ఆయన పేరు తెలుసుకుంటే మన రక్తంలో ఒక విప్లవజ్వాలకి రగులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటి ఆయన్ని ఈరోజు ఆయన 75వ జయంతి సందర్భంగా ఈ అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం నాగోడు జంక్షన్లో వంగవీటి రంగాగారి ఇవ్వచ్చు. అలాగే దానికి స్పాన్సర్షిప్ చేసినటువంటి పవన్ కైలాన గారి సహకారంతో ఇక్కడ ఈరోజు 75వ జయంతి కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వాలందరూ విచ్చేసి కాపు నాయకులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో హాజరై కార్యక్రమం విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది.